హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సిరీస్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ డ్రై నట్స్ తోటి ఇలా నట్స్ బార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు వరకు ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఆల్మండ్స్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. ఆల్మండ్స్కి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఇవి ఇలా 2 మినిట్స్ వేగాక అరకప్పు కాజు, అలాగే 2 స్పూన్ల వరకు పిస్తా పప్పు, 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ వాటర్ మిలన్ పుచ్చపప్పు ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇవన్నీ కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యి క్రంచీగా అయ్యేంత వరకు అంటే 1-5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఆ తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/4 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. అండ్ దీనికి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బెల్లంని కరిగించుకోవాలి. అండ్ ఇదంతా కూడా సిమ్లోనే అయిపోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి ఇక్కడ పాకం అనేది రావాలండి, ఇక్కడ గట్టి పాకం రావాలి. సో దానికోసం మధ్య మధ్యలో ఇలా కొద్ది కొద్దిగా 1 డ్రాప్ అలా వేసుకుంటూ చెక్ చేసుకుంటున్నాను. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు వాటర్లో కలిసిపోకుండా ఉండడమే కాకుండా మనకి అంతా కూడా 2 పార్ట్స్ లాగా డివైడ్ అవ్వాలి. సో ఈ విధంగా డివైడ్ అయితే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు. అండ్ ఇప్పుడు మనం వేయించుకొని చల్లారు పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఒక ప్లేట్కైనా నూనె రాసుకొని వేసేసుకోవచ్చు, లేదా ఇలా బటర్ పేపర్పై బటర్ బ్రష్ చేసేసుకొని 1/2 క్వాంటిటీ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక షేప్ లాగా ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగా చేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, చేతి కంటుకోకుండా తింటారు కాబట్టి 1/2 క్వాంటిటీ వేసేసి ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ టూత్ పిక్స్ కానీ పెట్టేసుకొని మిగిలిన 1/2 క్వాంటిటీని దానిపై వేసుకుంటున్నాను. మీకు నార్మల్గా స్క్వేర్ షేప్స్లోనే కావాలి అనుకుంటే ఈ స్టిక్స్ ఏం వాడకుండా కూడా చేసేసుకోవచ్చు. అండ్ దీనిపై మరొక బటర్ పేపర్ పెట్టుకొని ఈ విధంగా చపాతీ కోలతోటి సరిగా అనుకొని ఈ స్టిక్స్ని మరొకసారి రీఅరేంజ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి అందులో స్టిక్ అవి ఉంటాయి, స్టిక్స్ అనేవి. అండ్ ఇప్పుడు వీటికి కావలసిన షేప్స్లో కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. సో ఈ విధంగా మనకి పెట్టిన స్టిక్ని బట్టి మనకి ఏ షేప్లో వస్తున్నాయో చూసుకొని ఈ విధంగా షేప్స్ అయితే చేసేసుకోవాలి. అండ్ మీరు నార్మల్గా స్టిక్స్ లేకుండా స్క్వేర్ షేప్ అరేంజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఈ విధంగా షేప్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చల్లారనివ్వాలి. ఇక్కడంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఈజీగా మనకి ఇలా అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో దీన్ని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ షేప్స్లో మనము రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం లైట్గా వేడి ఉందండి. సో ఇంకా ఈ వేడి కూడా తగ్గిపోతే చాలా ఈజీగా బ్రేక్ అవుతాయి, చూసారు కదా. అన్నింటినీ కూడా ఈ విధంగా పార్ట్స్ లాగా చేసేసుకొని 10-15 నిమిషాల పాటు బయట పెట్టేసుకొని ఆరిన తర్వాత వీటిని 1 బాక్స్లోకి పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఈజీగా 20-30 డేస్ వరకు ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటాయండి. మనము బెల్లంని కరిగించుకునేటప్పుడు నెయ్యి వేసాం కదా, మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఇప్పుడే తినేయాలి అన్నంతగా స్మెల్ అయితే వస్తుంది, చూసారు కదా. ఈ హెల్దీ డ్రై నట్స్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేసి అప్పుడప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ పిల్లలకు కానీ ఇస్తుండడం వల్ల వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. అండ్ అలాగే ఇమ్యూనిటీ కూడా పెంచుకుంటారు. మొత్తం కంప్లీట్గా చల్లారి నెక్స్ట్ డే తీసిన తర్వాత ఎంత ఈజీగా బ్రేక్ అయిందో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఫార్వర్డ్ చేసి సిరీస్ కిచెన్ ఐడియాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.